జీవితంలో రాజయోగం అష్ట ఐశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచరించు విధివిధానాలు ఏంటో చూద్దాము. ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు పడేయండి. బూజు దొలగటం శుభ్రం చేయటం చేయండి. రెండు, ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. గృహస్త్రీలు ఎప్పుడూ కండితడి పెట్టకూడదు. మూడోది, ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరి చదవండి. ఇక నాలుగవది, పూజ గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచటం వలన ధనప్రాప్తి జరుగుతుంది. ఇక ఐదవది, ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది. ఇక ఆరవది, మీరు పొదుపు చేయదలుచుకుంటే భరణీ నక్షత్రంలోనే చేయండి. ఇక ఏడవది, మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు శ్రీ ఫలాలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టండి. ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.